బంగారమ్మ పాలెం వాకపాడు మత్స్యకారులు దేశ రక్షణకు ఉపయోగపడే ఎన్ఓఏబికి భూములు ఇచ్చి బతుకు తెరువు పోగొట్టుకున్నారని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించి జీవనోపాధి పోగొట్టారని అనిత ఆరోపించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వాకపాడు ఎన్ఏఓబి గేట్ వద్ద 35 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ధర్నాలో వంగలపూడి అనిత పాల్గొని మద్దతు తెలిపారు. బంగారంపాడు వాకపాడు పంచాయతీ పరిధిలోనున్న మత్స్యకారులందరూ కూడా వాళ్ళు భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళ జీవనోపాధి కోల్పోయిన పాపానికి దేశానికి రక్షణగా ఉపయోగపడుతుందని చెప్పి ఎన్ఏఓబి ఇక్కడికి వస్తే వాళ్ళు స్వాగతించిన పాపానికి ఈరోజు వాళ్ళు ఉపాధి లేక వేట లేక జీవనోపాధి లేక ఆకలితో అలమటిస్తూ సుమారుగా నెల రోజుల నుంచి ఈరోజు ధర్నాలు చేయడం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అన్న సంగతి కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సుమారుగా 10 సంవత్సరాల ముందు నుంచి కూడా వీళ్ళు ఇదే రకంగా ఎన్ఓబి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలోని కూడా మేము మేజర్ డాటర్స్కి కానీ మేజర్ సన్స్కి కానీ విడోస్కి కానీ అప్పుడు ప్యాకేజీలు కూడా ఇప్పించిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో జీవనోపాధి, ఈ రోజు వరకు కనీసం బంగారంపాలెం నుంచి వాకపాడికి వచ్చే రాకపోకల్ని కూడా మేము బంద్ చేస్తామని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. బంగారంపాలెం వాకపాడు గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా ఐడీ కార్డ్స్ పరంగా ఆధార్ కార్డు ఉంటేనే కానీ వాళ్ళ గ్రామంలోకి వాళ్ళని పంపించే పరిస్థితి కనిపించట్లే. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామంలోని కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపించి వెళ్ళే పరిస్థితి